హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్. వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. ఈ స్టోరీస్ని మనలాంటి హర్రర్ లవర్స్కి అంకితం చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నాకు తెలుసు మీలో చాలామంది హర్రర్ స్టోరీస్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని. అండ్ ఈ స్టోరీ నా సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళైన వరుణ్ గుడిపూడి బ్రో రాసిన ఒక వండర్ఫుల్ హర్రర్ స్టోరీ. అండ్ ఈ స్టోరీ టైటిల్కి వస్తే భయంకర రాత్రి. ఓకే గైస్, నాకు తెలిసి ఈ స్టోరీ మీలో చాలామందికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే వరుణ్ బ్రో రాసిన స్టోరీ ఆ రేంజ్లో ఉంది. సో అన్నిటికంటే ముందు ఒక రెగ్యులర్ డిస్క్లైమర్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ మీ నేను ఇన్స్టాగ్రామ్ @rajasekhartmk. సో ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? వాచ్ అండ్ ఎంజాయ్. శరత్ అర్ధరాత్రి తన రూమ్లో ఒంటరిగా ఏసీ పెట్టుకొని పడుకొని ఉన్నాడు. టైం 12 గంటలు. వెంటనే ఏసీ పాడైపోయింది. అతనికి ఏమైందో అర్థం కాక ఏసీ రిమోట్ని తీసుకొని అటు ఇటు తిప్పుతూ ఆ బటన్స్ని పిచ్చి పిచ్చిగా నొక్కుతూ ఉన్నాడు. అయినా కానీ ఆ ఏసీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అది వేసవికాలం కావడంతో ఆ రూమ్లో ఎక్కువసేపు కూర్చోలేకపోయాడు. ఆ వేడి, ఆ ఉక్కపోతతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో తన ఇంటికి దగ్గరలో ఉంటున్న రాజు అనే ఏసీ రిపేర్ మెకానిక్ అతని గుర్తుకొచ్చాడు. వెంటనే రాజు కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుకి జరిగిందంతా చెప్పి ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు. లైట్ వేసుకొని రాజు ఆ ఏసీ ఎక్కడ రిపేర్ అయిందో చూస్తూ ఉన్నాడు. ఇంతలో సడన్గా అని ఆకాశంలో ఎక్కడా లేనంత భయంకరమైన పెద్ద శబ్దం, ఎప్పుడూ విననంత పెద్ద ఉరుము, దాంతోపాటే పెద్ద మెరుపు. ఖచ్చితంగా ఎక్కడో పెరుగుపడే ఉంటుంది, చాలా దగ్గరలోనే పడి ఉంటుంది. వామ్మో, ఈ ఆలోచనలన్నీ తమ మనసులో మెదిలేలోపే అక్కడ కరెంటు పోయింది. రూమ్ అంతా చిమ్మ చీకటైపోయింది. ఇద్దరు చాలా భయపడ్డారు. వెంటనే శరత్ వణుకుతూ తన పక్క రూమ్లోకి వెళ్ళి క్యాండిల్ని తీసుకొని వచ్చి వెలిగించి బెడ్రూమ్లో పెట్టాడు. ఈలోపే రాజు తన ఫోన్లో లైట్ ఆన్ చేసి ఏసీ వైపు చూస్తూ ఉన్నాడు. శరత్ ఎప్పుడైతే క్యాండిల్ని బెడ్రూమ్లో పెట్టి వెలిగించాడో వెంటనే తనకు ఫోన్ వచ్చింది. సరే అని ఫోన్ తీసుకొని మాట్లాడుతూ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు రాజు ఇవేమీ పట్టించుకోకుండా తన ఫోన్లో ఉన్న లైట్తో ఆ ఏసీని రిపేర్ చేయడంలో నిమగ్నమైపోయాడు. ఇంతలో ఒక్కసారిగా రూమ్ అంతా కాలిన వాసనతో నిండిపోయింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా ఒక్కసారిగా ఆడగొంతులో చేతిలో అని అతి భయంకరంగా వినిపించడంతో ఉలిక్కిపడిన శరత్ కింద పడిపోయాడు. ఈ క్రమంలో ఫోన్ కూడా కింద పడి పగిలిపోయింది. ఇంత హడావుడి జరిగినా కానీ రాజు మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా తన పనిలో పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్నాడు. అప్పుడు మళ్ళీ, ఈరోజు ఎలాగైనా నిన్ను చంపి నా ఆకలిని తీర్చుకుంటాను అని అదే భయంకరమైన ఆడగొంతులో అత్యంత క్రూరంగా వినిపించేటప్పటికీ శరత్ భయంతో ఒళ్ళంతా చెమట్లు పట్టాయి. ఇంత హడావిడి జరుగుతున్న రాజు మాత్రం వెనక్కి తిరగడం లేదు. శరత్ చిన్నగా గదిలోంచి బయటకు పారిపోవడానికి ట్రై చేశాడు. అప్పుడు అని పెద్ద శబ్దంతో అక్కడున్న తలుపు కూడా దానంతటదే మూసుకుపోయింది. అప్పుడు మళ్ళీ అదే గొంతులో, ఎక్కడికి పారిపోతావురా, ఈరోజు నా చేతిలో నీ చావు రాసి పెట్టుంది. ఇంత జరుగుతున్నా, ఇంత పెద్ద శబ్దం వచ్చినా రాజు మాత్రం కనీసం ఉలిక్కి పడలేదు, వెనక్కి తిరగలేదు. దీంతో శరత్ చాలా భయపడుతున్నాడు. ఎంత భయపడుతున్నాడంటే అతని గుండె చప్పుడు అతనికే వినిపిస్తూ ఉంది. అంత వేగంగా కొట్టుకుంటూ ఉంది అతని గుండె. ఇంతలో గదిలో ఉన్న క్యాండిల్ ఆగిపోయింది. రాజు కూడా తన చేతిలో ఉన్న ఫోన్ లైట్ని ఆఫ్ చేశాడు. రూమ్ అంతా చిమ్మ చీకటి, గదంతా పొగలతో నిండిపోయి ఉంది. కాలుతున్న వాసన రూమ్నంతా కమ్మేసింది. ఇంతలో రాజు ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అంత చీకట్లో కూడా రాజు ముఖం శరత్కి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అతని ముఖం చాలా తెల్లగా, తల మీద ఎర్రటి గీత, పెద్ద కళ్ళు, చిన్న గుడ్లు, అంటే కళ్ళు మొత్తం తెల్లగా ఉండి చిన్న నల్లగుడ్డుతో అందులో నుంచి ఎర్రగా నిప్పులొస్తున్నట్లుగా, నోట్లోంచి రక్తం చుక్కలు పడుతున్నట్లుగా అనిపించింది. శరత్కి ఎప్పుడూ లేనంత భయం వేసి గుండె ఆగినంత పనైంది. ఇంతలో ఒక్కసారిగా కళ్ళు తిరిగి అక్కడ ఉన్న మంచం మీద పడిపోయాడు శరత్. కొంచెం సేపటి తరువాత ఒక్కసారిగా, అప్పుడు శరత్ చాలా భయంతో ఆ అని పెద్దగా అరిచి ఉలిక్కిపడి లేచాడు. టైం 3 అయింది.
అమ్మయ్యా ఇదంతా పీడకల అనుకొని ఊపిరి పీల్చుకొని బాత్రూంకి వెళ్ళి వచ్చి పడుకున్నాడు. ఈసారి అతను పడుకుంది దేవుడి గదిలో, హాయిగా నిద్ర పట్టింది. ఓకే గైస్, ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దీని ఫుల్ క్రెడిట్స్ వరుణ్ గుడిపుడి బ్రోకే వెళ్తుంది. అండ్ బ్రో చాలా అద్భుతంగా రాశారు స్టోరీని, అండ్ థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. ఈ మధ్యలో చాలా ఇన్సిడెంట్స్ జరగడం వల్ల నేను స్టోరీని పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్. అండ్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ రాజశేఖర్ సైనింగ్ ఆఫ్.